హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము కదండి. మరి ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తున్న మన దేవాది దేవునికి మరి వందనాలు చెల్లించుకుందామండి. మరి ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని వాగ్దానం ద్వారా బలపరుస్తూ స్థిరపరుస్తున్న దేవుడు కాబట్టి మరి ప్రతి ఒక్కరు వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. మరి కళ్ళు మూసుకొని స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దైవానికి వందనాలు యేసయ్యా. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అర్చనాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 45:2 అండి. కీర్తనలు 45:2 అండి. మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ అంటే నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఎంతో గొప్ప మన దేవుడు కదండి. మరి ఆశ్చర్యకరుడు అండి మన దేవుడు కదండి. మరి నిజంగా మనకంటే అతి సుందరుడైన మన దేవుడు కదండి. మరి అతి సుందరుడైన వాడు కదండి. మరి చాలా దయ కలిగిన వ్యక్తి కదండి, ఎంతో మంచి వ్యక్తి కదండి. మరి అలాంటి దేవుడు నీకు ఈరోజు దొరికిండు కదండి. హల్లెలూయా. మరి అలాంటి వాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు కదండి. అలాంటి ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎంతమంది అయితే కదండి ఈరోజు లాయ చూస్తున్నారు, దేవుడు అతి సుందరుడు అండి కదండి. మరి సుందరుడైన నీ తండ్రి కదండి, నువ్వు కుమారుడిగా ఈరోజు ఉన్నావు, కుమార్తెగాను ఉన్నావు ఈరోజు కదండి. నువ్వు కూడా అతి సుందరమైన దానివి, అతి సుందరుడైన వాడివి అంట కదండి. హల్లెలూయా కదండి. ఇక ప్రతి ఒక్కరూ మరి దేవుడు మరి ఆయన ఒక దయా కనికరము మనపై ఉందంట. హల్లెలూయా. మరి అటువంటి వ్యక్తి అంట, కావున దేవుని నిత్యము నిన్ను ఆశీర్వదించును కదండి. మరి అలాంటి వ్యక్తి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. మరి నిజంగా మన అతి సుందరుడైన మన దేవుడు అండి. మరి అతి కాంక్షణీయుడు కదండి. మరి నిజంగా ప్రతి విషయంలో మనని కనికరించేవాడు, ప్రేమించేవాడు, విడిపించేవాడు కదండి. ప్రతి సమస్య నుంచి మనం ఓదార్చేవాడు కదండి. మరి నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కదండి. ఈ ఉదయకాల సమయంలో నేను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడంట అండి. హల్లెలూయా. ఎంతమంది వేసయా, నిజంగా నువ్వు అతి సుందరుడు వేసయా. మరి నిజంగా దయ కలిగిన వ్యక్తి వేసయా, కనికరం కలిగిన వ్యక్తి వేసయా, నన్నుగా ప్రేమించేవాడివి నువ్వు ఉన్నావు వేసయా అని చెప్పి ఎవరైతే ఈరోజు అడుగుచున్నారండి, వారందరినీ దేవుడు దీవించిపోతుండు. హల్లెలూయా. ఎంతమంది అయితే కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, శాంతి సమాధానం లేకున్నారేమో, నీ హృదయం నిండా వేదనతో ఉన్నావేమో కదండి, నువ్వు కన్నీటితో ఉన్నావేమో, రాత్రంతా మరి బాధతో ఉన్నావేమో, అయ్యో ఉదయకాల సమయం ఈ రోజు ఎలా అని నువ్వు బాధపడతా ఉన్నావేమో. హల్లెలూయా. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో రాత్రంతా నీ గోజ దేవుడు విన్నాడంట అండి. నీ శ్రమను దేవుడు చూస్తున్నంట. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు విన్నాడంట కదండి. కాబట్టి ఎంతమంది అయితే లాయ చూస్తున్నారండి ఈరోజు కదండి, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మరి చూస్తున్నాడంట అండి. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలని, నేను ఆశీర్వించాలని నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి యేసయ్యా. నా జీవితంలో నువ్వు ఆశీర్వదించు, నా జీవితంలో గొప్ప మేలుని చేయండి యేసయ్యా, నా జీవితంలో ఆశ్చర్యము జరిగించేసయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థించిన ప్రంట దేవుడు నీ సమస్య నుంచి తీర్చే దేవుడు అంట అండి. నీ నిందను తొలగించే దేవుడు, నీ అవమానాన్ని తొలగించే దేవుడు అండి. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను దీవనకరంగా మారుస్తాడంట. నీ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడంట, నీ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడంట, నీ నింద నుంచి దేవుడు విడిపిస్తాడంట అండి. దేవుడు నిన్ను విడిపించే దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు నీ శ్రమను విడిపించే దేవుడు, నీ బంధకాల నుంచి విడిపించే దేవుడు, నీ అప్పు నుంచి విడిపించే దేవుడు, నీ శోధ నుంచి విడిపించే దేవుడు, నీ నింద నుంచి విడిపించే దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు నిజంగా విశ్వసించినప్పుడు, నమ్మిన ఎడల దేవుడు నీ ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడంట, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడంట, నిన్ను దీవనకరంగా మారుస్తాడంట అండి. మరి అనేక మేలులు దేవుడు నీ పట్ల జరిగిస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే లాయ చూస్తున్నానండి, దేవా నన్ను విడిపించే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, ఈరోజు నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ విశ్వాసంతో దేవా, నేను విశ్వాసంతో నేను అడుగుచున్నాను, విశ్వాసం పెడుతున్నానని చెప్పేసి మీరు అడిగినప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప మేలును జరిగించబోతుంది. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగా కాండి. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దైవానికి వందనాలు యేసయ్యా. ఆకాశం నీ సింహాసనం యేసు ప్రభ, భూమి నీ పాదపీఠం, నీ పాదల సన్నిధికి ప్రతి ఒక్కరూ మేము మొరపెడుతున్నాం యేసయ్యా. దేవా ప్రతి కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి విజయాన్ని దయచండి దేవా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నేను
వింటున్నారో వారి జీవితంలో గొప్ప మేలులు జరుగునుగాక, గొప్ప ఆశ్చర్యము జరుగునుగాక ఇస్యా. నా దేవానికి స్తోత్రములు రాజా. ఏసే మీరు కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు వేసయా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకు వందనాలు ఇస్తే ప్రభా. మరి మీ సహాయం చేసి ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. ఎంతమంది ఈ రోజు నైనా బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని యొక్క దీవెన ఆశీర్వాదం దాయిచ్చండి యేసు ప్రభా. భార్య భర్త సమస్య నుంచి విడిపించండి, గర్భఫల సమస్య నుంచి విడిపించండి, దేవ బలహీనత నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చండి. ప్రతి సంఘాలు, ప్రతి కుటుంబాలు దీవింపబడును గాక. ఇసే మా దేశం, మా ప్రజలు మీ జ్ఞాపకం చేసుకుని, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, దేవ ప్రతి ఒక్కరూ మా దేశాన్ని, మా ప్రజలని, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహించండి. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసయ్య. ప్రతి ఒక్కరికి నీ దీవెన దాయిచ్చండి. ఇంతమంది ఐసీలో ఉన్నారో ఐసీ నుంచి విడిపించండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం వాళ్ళకి దాయిచ్చండి. ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి యేసు ప్రభా. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి. ఎంతమంది ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణంలో తోడుకుండండి యేసయ్య. ఎంతమంది గృహ ప్రవేశం చేసుకుంటున్నారు, గృహ ప్రవేశమే తోడుగా ఉండండి. నీ దీవెన దాయిచ్చండి యేసయ్య. ఎంతమంది బిజినెస్ చేసిన బిజినెస్లకు మంచి లాభాన్ని, ఆశీర్వాదాన్ని దాయిచ్చండి యేసు ప్రభా. మరి మీరు కార్యం చేసి అద్భుతమాచ్యం జరిగించమని నచ్చరనే యేసుక్రీస్తు నామములు అడిచినాను తండ్రి. ఆమేన్.